నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల సమీకరణాలు మారుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఇండియా కూటమికి నాయకత్వం వహించే విషయంలో కూడా భేదాభిప్రాయాలు తగ్గిపోతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను బాస్గా ఎంపిక చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకత్వంలోనే విపక్షాలన్నీ ముందుకు కదులుతున్నాయి. అటు బీజేపీ సైతం ఈ కూటమిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. మరి దేశవ్యాప్తంగా పార్టీల అడుగులు ఎలా ఉన్నాయి, జాతీయ స్థాయిలో పోటీ ఎలా ఉంటుంది అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. మనతో పాటు డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. మరికొద్ది సేపట్లో బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ్ గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. వారితో పాటు మరికొద్ది నిమిషాల్లో రాజకీయ విశ్లేషకులు కూడా మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు. మొదట మనం డాక్టర్ లింగం యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం, టీపీసీసీ అధికార ప్రతినిధి. లింగం యాదవ్ గారు నమస్తే. నమస్తే. రైట్, ఏంటి ఇప్పుడు ఎన్నికలకు కాంగ్రెస్ వేగం పెంచినట్టుగా కనిపిస్తూ ఉంది, అందులో భాగంగా ఈరోజు కూడా ఇండియా అలయన్స్ కూటమి భేటీ అయింది, ఏంటి మీ ప్రధాన ఎజెండా, ఏంటి ఏం జరగబోతోంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు, మీకు అందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అండి, ఇవాళ గత 9.5 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశాన్ని ఇవాళ మతం పేరు మీద ఇవాళ ఏ విధంగా జరిగిందనేది మనం దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలా దేశ సంపద అంతా కూడా అంబానీ ఆదానీలకు దోచిపెట్టి చూస్తూనే ఉన్నారు. ఇలా అంబానీ ఆదానీ ఆస్తులు ఏ విధంగా పెరిగినాయో ఈ దేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ మేము అదే చెప్తున్నాం, ఇవాళ అతను మోడీ ఆ రోజు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైనా అమలు చేశారా? ఇవాళ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అదేవిధంగా నల్లధనాన్ని వెనకకు తీసుకొస్తా అన్నాడు. మరి ఏమైపోయినాయి ఈ హామీలు? ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు అడిగితే ఇవాళ పకోడీలు వేసుకో అని చెప్తున్నారు. అంటే ఇవాళ అదేవిధంగా దేశం ఒకవైపు మత ఘర్షణలతోటి, అదేవిధంగా ప్రాంతీయ ఘర్షణలతోటి మననే చూస్తున్నాం మనం. ఇవాళ మణిపూర్ ఏ విధంగా మంటల్లో తగలబడిపోయిందో, కనీసం ప్రధాని, అదేవిధంగా ఈ మంత్రులు ఒకసారి కూడా స్పందించినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. సో అదే, అందుకే ఇవాళ మా యాత్ర కూడా, రేపు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే న్యాయయాత్ర కూడా ఎక్కడైతే మణిపూర్లో ఆ ప్రజల విద్వేషాలు రెచ్చగొట్టిరో అదే మణిపూర్ నుంచి స్టార్ట్ చేయాలి అని ఇవాళ మేము అక్కడి నుంచి రేపు యాత్ర కూడా జరగబోతుంది. అంటే మేము ఏం చెప్తున్నామంటే, ఇవాళ ఈ దేశ ప్రధాని గారు ఇప్పటి వరకు కూడా కనీసం ఏది కూడా దేశ ప్రజల సమస్యల గురించి మాట్లాడలే, ఎంతసేపు తన స్వప్రయోజనాల కోసం తప్ప ఇలా ఎలక్ట్ అయిన గవర్నమెంట్ని కూల్చేయడం మీద ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ తప్ప నిజంగా దేశ సమస్యల మీద ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రస్తావించలే. ఇలా దేశ నిరుద్యోగ రేటు ఎంత అండి? ఇలా హ్యూమన్ ఇండెక్స్లో ఈ దేశ స్థాయి ఏ విధంగా ఉందండి? ఎప్పుడైనా ఈ ప్రధాని మాట్లాడారా? ఇవాళ నిరుద్యోగంలో, ఇవాళ అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధిలో ఈ దేశం చాలా, ఇవాళ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంటే కూడా వెనకబడిపోయింది. సో మేము ఏం చెప్తున్నామంటే, వీళ్ళు ఎంతసేపు రాజకీయాలు మతం పేరు మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిజంగా ఈ దేశ సంక్షేమం అభివృద్ధి మీద వీళ్లకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు. మీరు చెప్పండి, ఈ 9.5 ఏళ్లుగా ఎన్ని కొత్తగా ఉద్యోగాలు కల్పించారు? ఈ దేశ ప్రధాని చెప్పవలసిన అవసరం ఉంది. ఎన్ని కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో? ఐఐటీలు, ఐఎంలు కట్టిన, మరి ఈ రోజు వరకు కొత్తగా ఒక ఐఐటీలన్నా నిర్మించిరాండి, ఒక సెంట్రల్ యూనివర్సిటీ అన్నా ఈ దేశంలో 9.5 ఏళ్ళ కట్టిరాండి వీళ్ళు. అంటే వీళ్ళు ఎంతసేపు పేరు మీద రాజకీయాలు చేయడం తప్ప నిజంగా అభివృద్ధి ఈ బీజేపీ పాలకు లేదు. అందుకే ఇవాళ ఈ బీజేపీని ఒడగొట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఇతర అలయన్స్, అందుకే ఇండియా అలయన్స్, ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్, అంటే ఈ మొత్తం ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలకు ఇంక్లూజివ్ పాలిటిక్స్ చేయడం కోసం ఇలా ఈరోజే మా పార్టీ కూడా ఇలా అలయన్స్లో కలుసుకోవడం జరిగింది. అంటే ఒకటే ఏకైక లక్ష్యం ఇలా ఇండియా అలయన్స్ ఏకైక లక్ష్యం ఈ దుర్మార్గమైనటువంటి నియంతృత్వం అయినటువంటి ఈ ప్రధానిని గద్దదించడమే ఇలా దేశ ప్రజల ముందు ఉన్న లక్ష్యం. అయితే ఏ విధంగా మొన్న ఈ కేసీఆర్ నియంతృత్వానికి బుద్ధి చెప్పిరు, రేపు రాబోయే రోజులలో కూడా రేపు పార్లమెంటరీ ఎలక్షన్ లో ఈ దేశంలో ఉన్నటువంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా డెఫినెట్ కూడా ప్రజాస్వామ్యం
విజయం సాధిస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇవాళ ప్రజాస్వామ్యం కావాలన్నా, మోడీ నియంతృత్వం కావాలన్నా, భారత రాజ్యాంగం కావాలన్నా, భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఇవాళ మళ్ళీ పరిపాలించాలన్నా, సో ఇవాళ ఫైట్ బిట్వీన్ డెమోక్రసీ అండ్ ఆటోక్రసీ. సో ఇవాళ ఏం జరుగుతుందని తెలంగాణ దేశ ప్రజలు ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ ఇండియా అలయన్స్ని ఆదరిస్తారు. ఎందుకంటే ఈ ప్రజలు దేన్నైనా క్షమిస్తారు తప్ప, ఇలా స్వేచ్ఛని ప్రజాస్వామ్యాన్ని ఆదరిస్తే ఈ దేశ ప్రజలు క్షమించరు. సో డెఫినెట్ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి, ఈ మోడీ అమిత్ షా అంబానీ అదాని ప్రభుత్వానికి డెఫినెట్ కూడా ఇలా దేశ ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ్ గారు ఉన్నారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరామ్ గారు ఉన్నారు. డాక్టర్, మొదట మనం బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్దాం. వాసుదేవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏంటి ఇప్పుడు తెలంగాణలో ప్రజాస్వామ్యము, నియంతృత్వము, మార్పు ఇటువంటి నినాదాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అదే ఫామ్లను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది? ఎందుకంటే తాజాగా ఈరోజు జరిగిన ఇండియా అలయన్స్ భేటీలో కూడా కాంగ్రెస్ పార్టీయే ఈ ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తుంది, మార్పు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని బీజేపీ ఎట్లా స్పందిస్తుంది, ఎట్లా ఎదుర్కొంటుంది? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే లింగం యాదవ్ గారు రాజకీయ ప్రసంగం ఇప్పుడే విన్నాము. ఇది డిబేట్ కాబట్టి కొంచెం స్పష్టంగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒకటి అదానీ అంబానీ అని చెప్తున్నారు వారు, మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి అదానీని అంబానీకి రానివ్వరా, లేకపోతే ఇక్కడ ఉన్న అదానీ అంబానీలో ఉన్న పెట్టుబడులు వెనక్కి పంపిస్తారా? ఇది ఒక ప్రశ్న. దోచుకున్నారని చెప్తున్నారు కదా, మరి ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎక్కడ కూడా అదానీకి అంబానీకి ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్లు ఇంతవరకు ఇవ్వలేదా? అదంతా తెలుసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మన అదానీ పెట్టుబడుల కోసం మరి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రికి వెళ్తున్నప్పుడు ఇక వాడిని రానివ్వరా ఈ రాష్ట్రానికి, ఎందుకంటే వాళ్ళు బీజేపీ తొత్తులని లేదా బీజేపీ తోసిపెడుతున్నారు కాబట్టి. వీరు చెప్పే సంకేతం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ తర్వాత ఈ భారతదేశంలోంచి కూడా ఈ అదానీ అంబానీ తరిమి వేస్తామన్నది వారి నినాదం, అది ప్రజలు గమనిస్తున్నారు. రెండోది ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు. దయచేసి ఒక్కసారి ఏ డిపార్ట్మెంట్లలో, ఏ కార్పొరేషన్స్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారనేది కావాలంటే స్వతంత్ర టీవీకి నేను పంపిస్తాను, తర్వాత వారి లింగం యాదవ్ గారికి మీరు పంపించవచ్చు. ఓకే. మూడోది మణిపూర్ గురించి చెప్పారు వారు. యావత్ ప్రపంచానికి, భారతదేశానికి మణిపూర్ అల్లర్లు వెనక ఎవరున్నారు, ఎటువంటి రాజకీయ కుతంత్రాలు ఉన్నాయి, అక్కడ ప్రజలు ఇంతవరకు కూడా 60 సంవత్సరాలు పైగా ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల పరిస్థితి ఈరోజు ఏ పరిస్థితిలో ఉందనేది చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజున ఈస్ట్ అసలు భారతదేశంలో ఉందా లేదా ఈశాన్య రాష్ట్రాలు కానించి, ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో అంతర్భాగము అని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎన్ని వారికి రవాణా, అక్కడంతా హిల్ ఏరియా కాబట్టి, మరి పెద్దలు లింగం యాదవ్ గారు చదువుకున్నారు కాబట్టి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని రోడ్లు వచ్చినాయి తెలుసుకుంటే ప్రజలు హర్తిస్తారు. ఎందుకంటే రాజకీయ ప్రసంగం డిబేట్లలో పనికిరాదు. అది మీకు తెలియపచ్చి పంపిస్తాను, మీకు తెప్పించుకోండి, లేదా మా వెబ్సైట్ లోకి వెళ్ళండి, గూగుల్ లోకి వెళ్ళండి, దాన్ని మళ్ళీ మేము చెప్తే మేము చెప్పి అంటారు. కేంద్ర ప్రభుత్వంలో లింగం యాదవ్ గారు మీరు మాట్లాడదు దయచేసి, మీ ప్రసంగం రాజకీయ ప్రసంగం విన్నా నేను, నేను మాట్లాడితే మీరు కూడా కౌంటర్ ఇవ్వచ్చు, నేను చెప్పిన తప్పకుండా మీరు మాట్లాడు. రెండోది భారతదేశ స్థితి అని చెప్తున్నారు, ఈ రోజున ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అనేది గమనించలేకపోయింది దురదృష్టం. తర్వాత ఇంకోటి ఏం చెప్పారు, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే వెనకబడి ఉందట. ఇక అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో చెప్తారు తర్వాత. పాకిస్తాన్ గురించి మీరు తయారు చేసిన ఇండెక్స్ కాదన్నా, అన్నా లింగం యాదవ్ గారు మీకు చాలా నేను గౌరవంగా మాట్లాడుతున్నాను, మన ఇద్దరం మాట్లాడుకుంటే ప్రేక్షకులకి మీరేం మాట్లాడిన అర్థం కాదు, వన్ బై వన్ మాట్లాడుకో కాబట్టి వినండి, ఎందుకంటే మీరు స్టూడియోలో ఉన్నారు, నేను బయట ఉన్నా, నేను దయచేసి కొంచెం ఇది చేయండి. ఏదైతే ఆయన పాకిస్తాన్ బంగ్లాదేశ్ హ్యూమన్ ఇండెక్స్ బాగుందట,
ఇక అది ప్రపంచ వారి ఇగ్నరెన్స్. నేను కూడా ఒక రిపోర్ట్ తీసుకురావచ్చు చెప్పొచ్చు, అసలు శ్రీలంకలో శుభ్రంగా బ్రహ్మాండంగా ఉంది ఆర్థిక వ్యవస్థ భారతదేశం కూడా చెప్పొచ్చు. మన శ్రీలంక ప్రధానమంత్రి మంత్రులు ఏ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చారో, భారతదేశం ఏ విధంగా ఆదుకుందో చెప్పొచ్చు. కాబట్టి ఇవి ఇట్లా ఈ రకంగా మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకోటి ఆ నియంతృత్వ పాలన చాలా బాగా చెప్పారు. ఇక కుటుంబ పాలన గురించి వాళ్ళు ఇప్పటికి కూడా ఆ గాంధీ మహాత్మను తగిలించుకొని అదే పేరుతో కంటిన్యూ అవుతూ, ఇప్పటికి కూడా ప్రియాంకా గాంధీ కూడా పెళ్ళైన తర్వాత పేర్లు మార్చుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం గాంధీ గారి పేరు వాడుకున్న వాళ్ళు ఈ రోజున నియంతృత్వ పాలన చెప్తున్నారు. కాబట్టి కుటుంబ పాలన కాకుండా రేపు పొద్దున అసలు మీరు మీకు రాహుల్ గాంధీ గారు లేకపోతే ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు కాకుండా ఎవరినన్నా ప్రధానమంత్రి చేసే ఉద్దేశం ఉంటే చెప్పండి. రెండోది అది అప్పుడు ఎందుకు చేశారు కూడా మళ్ళీ చెప్పమని చెప్తాను, టైం ఇస్తే నేను చెప్తాను. మన్మోహన్ సింగ్ ఎందుకు చేశారు ప్రపంచం మళ్ళీ చెప్పమని చెప్తాను, టైం ఇస్తాను. కాకపోతే నాకు ఇచ్చిన లిమిటెడ్ టైంలో నేను ఏం చెప్తున్నా అంటే, కుటుంబ పాలన బయటకు వచ్చిన రోజున అప్పుడు కాంగ్రెస్ చెప్పాలి. రెండోది, ఈరోజు ఇంటి కూటమికి నితీష్ కుమార్ గారు కన్వీనర్ గానో చైర్మన్ గానో అదే కన్వీనర్ అనుకుంటా నేను ఉండనని చెప్పాను. ఓడిపోయేదానికి నేనెందుకు నాణ్యత మీద బొరదలకూడని చెప్పి నితీష్ కుమార్ గారు చాలా గౌరవంగా నేను ఉండనని చెప్పారు. కాబట్టి ఇది ఇండి కూటమి పరిస్థితి. వీరు నరేంద్ర మోదీ అవినీతి రహితంగా పరిపాలిస్తూ ప్రపంచంలో ఈ రోజున భారతదేశ గౌరవాన్ని ప్రతిష్టని మొత్తం ప్రపంచంలో ఒక స్థాయికి తీసుకెళ్లిన విషయం ఏదైనా వ్యక్తి ఉన్నారంటే నరేంద్ర మోదీ గారు. ఈ రోజున కేవలం నరేంద్ర మోదీ గారి యొక్క చిన్న రిమార్క్ చేసినందుకు మాల్దీవ్స్ అనే దేశం తమ ముగ్గురు మంత్రుల్ని ఈరోజు మరి సస్పెండ్ చేసింది. అది మనకున్న పవర్ కావచ్చు, ప్రతిష్ట కావచ్చు. కాబట్టి వీటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కూడా భారతీయ జనతా పార్టీకి 330 పై చిలుకు సీట్లు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరామ్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ముందు మన బిగ్ టాక్ లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత ఇండియా వర్సెస్ ఎన్డీఏ, అంటే ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏలో మరి ఎవరు పై చేయి సాధించబోతా ఉన్నారు అన్న అంశానికి సంబంధించిన డిబేట్ మన కొనసాగి. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరామ్ గారు ఉన్నారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, ఏంటి ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొంత క్లారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు తాజాగా ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు, సీట్ షేరింగే ప్రధాన అంశము అని చెప్పి కూడా చర్చలు జరిపారు. అదే సమయంలో కన్వీనర్గా నితీష్ కుమార్ పేరును ప్రతిపాదిస్తే ఆయన నిరాకరించారు. ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ పార్టీకి కన్వీనర్షిప్ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అన్ని రాష్ట్రాల వారికి ప్రాతినిధ్యం ఉంది అని నితీష్ కుమార్ కన్వీనర్షిప్ తీసుకునేందుకు నిరాకరించారు. దీన్ని ఎట్లా విశ్లేషించుకోవాలి మనం? ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్, సో ఇండియా, ఇట్స్ కాల్డ్ ఇండియా ఫుల్ ఫామ్ చెప్పాలంటే, ఈ కూటమికి దగ్గర కాదు, కరెక్ట్ 26 పార్టీల సమూహం, 14 పార్టీల సమావేశం. ఈరోజు జరిగింది 14 పార్టీల సమావేశం. ఈ సమావేశం లోపల వర్చువల్ లోపల డిస్కషన్ లోపల ఓవరాల్ గా మీరు అన్నదే జరిగింది. సో నితీష్ గారికి ఏదైతే ఆఫర్ చేస్తే ఆయన సున్నితంగా తిరస్కరించారు. సరే, తిరస్కరించడానికి అనేక అంశాలు ఉండొచ్చు. ఇప్పుడు తమ్ముడు లింగం యాదవ్ అన్న వాగ్దేవ్ అని చెప్పినట్టుగా రాజకీయ పార్టీలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ రాజకీయ అంశాలను డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తుంటారు, మాట్లాడుతున్నా తప్పులేదు. కానీ ఆయన వద్దనుకోవడం లోపల ఆయనకున్న కారణాలు ఆయనకున్నాయి. కానీ ఇది ఉండాలా ఉండకూడదు అనే విషయం పక్కన పెడుతున్నాయి. కానీ ఈ అంశం లోపల ఇప్పుడున్న పరిస్థితి లోపల, అంటే భారతదేశం లోపల ఉన్న పరిస్థితి లోపల కొంత అనుచిత ఇబ్బందికరమైన పరిణామాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు రామ జన్మభూమి లోపల అక్కడ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసేసి హిందూ వాదాన్ని ప్రజల ముందు పెట్టేసి ఇది నా దేశము నా జాతి అనే దాన్ని అది ప్రొజెక్ట్ చేసే పని లోపల డెఫినెట్ గా బీజేపీ ఉన్నది. బీజేపీకి కొన్ని ఆయుధాలు ఉంటాయి. మన ముఖ్యంగా ఎలాంటి ఆయుధాలు అంటే, ఒకటి వచ్చేసేమో దేవుడు, ఇంకొకటి వచ్చేసేమో ఇండియన్, అంటే సమగ్రత భారతదేశ పౌరసత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు, మరొకటి వచ్చేసేమో దేశభక్తి. ఇవన్నీ మా సొంతం మాత్రం అనుకుంటాయి. ఒకవైపు డిసడ్వాంటేజ్ ఉన్న కాంగ్రెస్ కి ఏంటంటే, గాంధీ ఫ్యామిలీనేనా భారతదేశానికి, ఇంకా వేరే వాళ్ళు ఉండరు అనే దాన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. రాహుల్ ప్రియాంకతో పాటు ఇక్కడ గాంధీ ఫ్యామిలీ నుంచి, గాంధీ కూడా కాదు, ఒకవైపు చెప్పాలంటే నెహ్రూ ఫ్యామిలీని గాంధీ ముద్ర అని చెప్పొచ్చు. ఇది ఇలాంటి ఇతర పక్షాలకు ఆయుధాలు లాగా మారుతున్న విషయం.
సరే రాజకీయ పార్టీ లోపల ఏది ఏమైనా కావచ్చు, భారత్ జోడో యాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ కంటే కూడా రాహుల్ లాగా చేశాడు, అది మనం అభినందించాల్సిన విషయం. ఇక్కడ రాహుల్ ఒక రాహుల్ సామాన్య వ్యక్తిగా మన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేసిన భారత్ జోడో యాత్ర పాదయాత్రను అందరు అభినందించారు, ఆశీర్వదించారు, హక్కున చేర్చుకున్నారు, అందులో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. సో అందులోపల తను మాట్లాడిన విధానం కానీ ప్రవర్తించిన విధానం కానీ ప్రతి ఒక్కరికి చాలా హత్తుకునే విధంగా ఉంది. సో ఇప్పుడు మోడీ ఆ యాత్ర చేస్తానని చేయాల్సిన అవసరం లేదు, ఆ ఏజ్ ఆయన చేస్తానో ఏజ్ కూడా సహకరించదు. సో మరి ముఖ్యంగా పవర్ లో ఉన్న పార్టీ అసలే చేయదు, ఇది మనం చూసినట్టు అవుతాను. అంటే ఇప్పుడు మనం ప్రజలకు ఏం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న విషయాలు ఏంటంటే, ఇటు ఒకవైపు వచ్చేసేమో ఎన్డీఏ, మరొక వైపు వచ్చేసేమో ఇండియా కూటమి కాదు, కానీ ప్రజల్లో ఉన్న ఇబ్బందులను ఎట్లా ప్రొజెక్ట్ చేయాలనేది ఇండియా కూటమి లోపల ఒక చర్చ జరగాలి. ఇక్కడ ఉన్న ఇబ్బందులు అంటే ఇతర పార్టీలు చేసిన దానికంటే కూడా అధికార పార్టీ చేస్తున్న ఇబ్బందులు ఏందని ఉంటే ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత ఇండియా కూటమికి ఉంది. ఇండియా కూటమికి ఉన్న క్రమం లోపల ఆ సమస్యల మీద పరిష్కరిస్తే చర్చలు జరిగితే బాగుంటుంది. ఆ చర్చలు ఆ సమస్యల మీద జరగకుండా ఓన్లీ ఇండియా కూటమి మీద జరిగినట్టు అయితే ఇది నిరంతర ప్రక్రియ లాగా ఉంటుంది, అది పెద్దగా వాళ్ళకు ప్రయోజనాలు కూడా చేకూరుతాయి అని అనుకోను, ప్రజల పక్షాన ఉన్నట్టు కూడా అనిపించకపోవచ్చు. ఇప్పటికైనా చేయాల్సింది ఏంది అంటే ప్రజల పక్షాన ఉన్న ప్రాబ్లమ్స్ ని ప్రతిపక్షంగా లాకుండా ప్రజల పక్షంగా మాట్లాడితే బాగుంటుంది. సో ఆ విధంగా ఇండియా కూటమి తీసుకున్నట్టే డిఫరెంట్ గా స్పేస్ ఉంది, ఛాన్స్ ఉంది. అంటే ఈరోజు ఎక్కడెక్కడ డిఫిషియన్సీ ఉన్నాయంటే యువతకు ఉద్యోగాలు రాలేదనేది ఒక డిఫిషియన్సీ, హెల్త్ ఇంకొక రకమైన డిఫిషియన్సీ, ఎడ్యుకేషన్ మరొకమైన డిఫిషియన్సీ, ఆల్కహాల్ మీద రాష్ట్రాలు ఆధారపడి ఈరోజు లిక్కర్ నుంచి మాదక ద్రవ్యాలను ప్రోత్సహిస్తున్నాయా లేకపోతే పట్టుకోవటం లేదా అనే ఈ దుర్మార్గాన్ని అరికట్టకపోవటం. ఈరోజు నేను కొన్ని రివ్యూస్ చూస్తే ఏమవుతుందంటే పాన్ షాపులలో చాక్లెట్ లాగా మారక ద్రవ్యాలు అమ్మడం అనేది ఈరోజు బాధాకరమైన విషయం. ఇది కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్ళ చుట్టూనే అమ్ముతున్నారు అన్నది ఇంకో బాధాకరమైన విషయం. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం సూచిస్తున్నాయి, ఏం చెప్పదలుచుకున్నాయి అంటే దీనిపైన తెలంగాణ లోపల చాలా విస్తృతంగా విజృంభిస్తుంది ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ, అందులో అభినందిద్దాం. సేమ్ టైం వచ్చేసి అరెస్టులు జరగకుండా ఓన్లీ అడావుడి చేయడంలో ప్రయోజనాలు లేవు. ఓకే, దీంట్లో ఎవరిని వదిలిపెట్టొద్దు, వాడు ఎవడైనా పర్వాలేదు. ఇదే కాంగ్రెస్ మిత్రులు ఏం చెప్పారంటే మేము ఎవరిని వదిలిపెట్టాము, ఈ విషయం లోపల డిఫరెంట్ గా చర్యలు తీసుకున్నాం, 100% చర్యలు తీసుకోవాల్సిందే. వాడు ఏ స్థాయిలో ఉండని, ఇంతకుముందు ఏ స్థాయి వాడన్నా కానీ కనుక ఇప్పుడు ఎక్కడ ఉండని కనుక అది జరగకపోతే పసిబిడ్డలు నేరవాలిపోవడానికి చాలా ప్రధాన కారణం మనమే బాధ్యులాగా మారిపోతుంది. ఈరోజు ఈ అంశాలన్నింటినీ ప్రొజెక్ట్ చేసి ప్రజల ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఈరోజు 2020 కా నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు పెట్టిన స్కూళ్ళు ఎన్ని, తీసివేసిన స్కూళ్ళు ఎన్ని, సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వము 9,000 పైచిలకు స్కూళ్లను తొలగించేసి ఓన్లీ 200 నుంచి 300 స్కూల్స్ మాత్రమే పెట్టినాయి. అంటే వేలల్లో స్కూళ్ళు తొలగించేసి వందలలో పెడుతున్నది అంటే ఇది ఏ సామాజిక వర్గాల మీద దెబ్బపడుతుంది అనేది చాలా కీలకం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీ బిడ్డలు వీళ్ళు డబ్బులు పెట్టి ఉన్నత విద్య కోసం పరుగులెత్తలేరు, కార్పొరేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల జైలు కాలేరు. ఈరోజు మేము, ఈరోజు వాసన కావచ్చు, లింగం కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, మనం ఎక్కడో దగ్గర గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నాం అనేది నా ప్రధానమైన ఫీల్. అదే కరెక్ట్ సార్. ఇప్పుడు తెలంగాణ విషయంలో ఒక్కటే నిమిషం, ఓకే, నా ప్రధానమైన ఫీల్ ఈరోజు ఆ గవర్నమెంట్ వ్యవస్థను కాపాడుకున్న దిశగా ఒకవైపు ఆ రెజల్యూషన్స్ కాంగ్రెస్ తీసుకోవాలి, బీజేపీ ఎప్పుడైనా కళ్ళు తెరవాలి, చెప్పండి. రైట్. అంటే ఇప్పుడు తెలంగాణ విషయంలో మీరు చెప్పారు దాదాపు 9,000 స్కూళ్ళు మూతబడ్డాయి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు మార్పు కోరుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అటువంటి తప్పిదాలు చేసింది కాబట్టి వాళ్ళను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కానీ ఈ స్కూళ్ళ మూసివేత అంశము అనేది ఒక జాతీయ అంశంగా ఎందుకు మారట్లేదు, ఎందుకంటే నేను మొన్న ఒక డేటా చూస్తుంటే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దాదాపు 30,000, ఈ రెండు రాష్ట్రాల్లోనే 30,000 స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. అయినప్పటికీ మన జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అది ఎజెండా కాలేకపోయింది. జాతీయ స్థాయిలో నిజంగా
అటువంటి అంశాలు ఎన్నికల ఎజెండాగా మారుతున్నాయా సార్? మనం ఒకటి గమనించాలి దీంట్లో, ఇక్కడ ఏంటంటే విద్యా వైద్యం అనేది ప్రభుత్వం నుంచి అందించాలి. ప్రభుత్వం అందించేది ఎవరికి అందిస్తుంది అంటే నిరుపేదలు, నిరక్షరాస్యులు. ఈ రోజు నిరుపేదల నిరక్షరాస్యుల పక్షాన ప్రజా వాయిస్, ప్రజా గొంతుగా ఏదైనా పనిచేస్తున్నదా? అంటే ఈ రోజు ప్రజలు గర్జించేసి ప్రజల దగ్గర ప్రభుత్వం ముందు నిలదీసే శక్తి ప్రజలకు ఉన్నదా? ఆ నిర్వీర్యం ఎందుకు చేస్తుంది? ఈరోజు భారత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈరోజు ఇంత నిర్వీర్యం చేసి దోపిడీ చేస్తుంటే ప్రైవేటు కార్పొరేటివ్ వ్యవస్థను కట్టబెట్టేసి బలవంతపు వసూళ్లు మొదలు పెడుతుంటే ఈరోజు ఏం చేస్తుంది? ఈరోజు భారతదేశం, భారతదేశం లోపల ఈరోజు మనం అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పుకుంటుంటాం, ఈరోజు ఎవరైతే పౌరులు ఉన్నారో రేపటికి వాళ్ళే భారత భావి భారతకు ఒక పూర్తి స్ఫూర్తినిచ్చే నాయకులు అని చెప్పుకుంటుంటాం. అది మాటల వరకే పరిమితం అవుతుంది, కానీ అది చేతల విషయానికి వస్తే ఈరోజు కార్పొరేటివ్ స్కూల్లో ఎవడైతే చదువుతున్నాడో వాందే MBBS సీటు, ఈరోజు కార్పొరేటివ్ స్కూల్లో ఎవడైతే చదువుతున్నాడో వాందే IIM సీటు, కార్పొరేటివ్ స్కూల్లో ఎవడైతే చదువుతున్నాడో వాడితే ఈరోజు ఇంజనీరింగ్ సీట్ లాగా మారిపోయింది. మరి ఈరోజు భారత ప్రభుత్వం లోపల ఉన్న స్కూళ్ళు ఈరోజు భారత ప్రభుత్వానికి కళంకంగా మిగులుతున్నాయా? లేకపోతే ఇతర ఈ బిడ్డలకు చదువును దూరం చేయడం కోసము మత్తు మందులాగా ఈ విద్యను నిర్వీర్యం చేసేసి, వైద్యాన్ని నిర్వీర్యం చేసి సాహుస్టేస్ గ్రాండ్ గా చచ్చిపోతే కాలుస్తామని చెప్పేసి ఒకవైపు వచ్చి వైకుంఠ ధామాల పేరు మీద రాష్ట్రాలు నిర్మిస్తూ ఉన్నాయి, మరొక వైపు వచ్చేమో కార్పొరేటివ్ ఎడ్యుకేషన్ కోఆపరేట్ చేస్తూ డ్రాప్ అవుట్స్ మిగులుస్తున్నాయి. ఇది ఎజెండగా మారాలి. ఈ రోజు రాజకీయ పార్టీలకు ఎజెండగా మారాల్సినవి విద్యా, వైద్యం, ఉపాధి. ఉపాధిని ఉద్యోగాలు ఇవ్వమని చెప్పటం లేదు. ఉద్యోగాలను నేను ఎలా ఇవ్వాలో నేను చెప్తాను, ఈరోజు రాహుల్కు చెప్తాను, మోడీకి చెప్తాను, ఎవరికైనా చెప్తాను. ఈరోజు ఉద్యోగాలు ఎట్లా సమకూర్చాలి, ఎట్లా ఉద్యోగాలు, టెక్నికల్ ఎడ్యుకేషన్ని మనం ప్రోత్సహించకుండా, టెక్నికల్ గా ఎస్టాబ్లిష్ కావకుండా, సెల్ఫ్ గా మనము దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఈరోజు ఒక టెంపుల్ కట్టేసి, లేకపోతే ఈ రోజు మనం ఒక వ్యవస్థను చూపించేసి, ఈ రోజు ఒక గాంధీ ఫ్యామిలీని చూపించేసి, ఈ రోజు ఒక నెహ్రూ సంతతిని చూపించేసి ఇదే భారతదేశం అంటే ఎవడు నమ్మాలి? ఎవడికి ఉపయోగం? అది కాదు కావాల్సింది. ఈరోజు విద్యను అందించడానికి స్కూల్లో కట్టమంటే ఈరోజు బీజేపీ ఏం చెప్తుందంటే నేను టెంపుల్ కట్టించేసి దేవుణ్ణి మొక్కుమని చెప్తుంది. ఈరోజు అధికారంలోకి నిరక్షరాస్యులు, నిరుపేదలకు ఉద్యోగాలు, వైద్యం రావాలి, దానికి అత్యున్నతమైన చదువుకున్న వ్యక్తులను తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చమంటే వీళ్ళ గాంధీ ఫ్యామిలీ తప్పితే ఇంకోళ్ళు దిక్కులేదని మాట్లాడుతున్నారు. అంటే ఈ రెండు వైఖరిలు ప్రజల పక్షాన ఉన్నాయా అనేది ఈరోజు ప్రజలు ప్రశ్నించే స్థితికి వస్తే వీళ్ళు ఎక్కడుంటారు అనేది ప్రజల పక్షాన ఎవరైనా ఉన్నా మాట్లాడతారు. నేను మాట్లాడతాను, నేను ఒక ప్రొఫెషనల్ డాక్టర్ని, నేను ఒక జర్నలిజం లోపలప్పుడు ఒక ఇన్నోవేటివ్ గా ఇన్ఫెక్టివ్ గా మాట్లాడుతున్న నేను ఈరోజు నేను అన్ని వదులుకోవాల్సి వచ్చింది. అంటే ఈ రోజు నేను ప్రజల పక్షాన ఉంటే అన్ని వదులుకోవాలి. ఈ రోజు రాజకీయ నాయకులలో ఎవడైనా ఏమైనా వదులుకున్నాడా? కాంగ్రెస్ లో కావచ్చు, బిఆర్ఎస్ లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, ఎవడైనా ఏం వదులుకున్నారా అయ్యా అంటే ఏం వదులుకోలేదు. లక్షల కోట్ల ఆస్తులను ఈ రోజు కబ్జా పెట్టేసి, కాజేసేసి, ఈ రోజు భూ కబ్జాలు పెట్టేసి ఈ రోజు రాజకీయ నాయకులు ఈ జీరో ఉన్నవాడు రేపు హీరోలుగా మారుతున్నారు. భూములను రియల్ ఎస్టేట్ దందా చేసి ఒక మాఫియాకు ఇచ్చేసి వాడు రాజకీయ నాయకుడికి ఎదుగుతున్నాడు. వాడు కాదు కదా ఈరోజు లింగం యాదవ్ లాంటి ఒక ఎమ్మెల్యే రావాలి, జయరామ్ లాంటి వాళ్ళు రావాలి, చాలా టైం లింగం యాదవ్ సీఎంలు కావాలి, వాసుదేవన్న లాంటి వాళ్ళు రావాలి, మీ లాంటి వాళ్ళు రావాలి. మనం ఎక్కడున్నాం ఈ రోజు? తప్పితే ఈ రోజు అధికారం మన చేతిలోకి వస్తుందా వచ్చిందా అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. డాక్టర్ లింగం యాదవ్ గారు, మీకు రెండు మూడు ప్రశ్నలు సంధించారు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు గారు. అదేంటంటే ఇప్పుడు అదానీ అంబానీ అనేది ఎలక్షన్ ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, తీరా తెలంగాణలో అధికారాన్ని కట్టబెడితే మీరేం చేశారు? అంబానీ అదానీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఉన్నారు, వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉన్నారు, అటువంటి కాంగ్రెస్కు ఎక్కడిది తరిమేస్తాము అనే నైతికత ఎక్కడిది అనేది ఒక ప్రశ్న. ముందుగా అర్థం చేసుకోవాలి మిత్రులు, అన్న పెద్దలు, ఏంటంటే ఇప్పుడు ఒక సీఎం అనేది రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కూడా మేము ఆహ్వానిస్తాం. ఇప్పుడు మేము ఏదో MBAలు పెట్టుకొని ఆ ఇండస్ట్రీస్ కాదు,
వాళ్ళు కట్టసి మీటింగ్స్ అండి, దాన్ని కూడా మీరు వద్దంటే ఎట్లా? మొన్ననే ప్రధానమంత్రిని కానీ కలిసి వచ్చాడు మా ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ని, పైన డిఫెన్స్ మినిస్టర్ని, పైన అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ని. ఇప్పుడు ఒక అది ఒక సెంటర్ స్టేట్ రిలేషన్లో ఏ విధంగా కలిసారో, ఒక రాష్ట్రానికి వచ్చినట్టు ఒక ఇండస్ట్రియలిస్ట్ ని కట్టసిగా వాళ్ళు కలుస్తామంటే ఏమంటారు? ఎందుకు వద్దంటారండి? అంటే దాన్ని కూడా మీరు రాజకీయం చెప్పారు కలవద్దా, ముఖ్యమంత్రి మీ ప్రధానమంత్రి కూడా కలవద్దని చెప్పండి. ఇప్పుడు జనరల్ గా కేంద్రంలో ఒక పార్టీ అధికారాలు ఉంటుంది, రాష్ట్రంలో ఒక అధికారాలు ఉంటుంది, సేమ్ పార్టీ ఉన్నప్పుడు సేమ్ పార్టీ వాళ్ళు కలుసుకోవచ్చు. మరి అదే మా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని మీ మంత్రులు కేంద్రంలో కలిసినప్పుడు ఎందుకనలే? అది ఇప్పుడు కట్టసి మీటింగ్స్ అండి, దాన్ని కూడా మీరు రాజకీయం చేస్తే ఎట్లా? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే దేశ సంపద అంతా ఒక వ్యక్తికి కట్టబెట్టడం అని తప్పు పెట్టాము. దాని గురించి మీరు బ్లాక్ మనీ గురించి ఎక్కడన్నా మాట్లాడారా? ఈ అకౌంట్ లో 15 లక్షలు వేస్తున్నారు, మరి ఎక్కడ పోయిందండి? ఎవరు అకౌంట్ వచ్చింది? మీ అకౌంట్ వచ్చిందా? నా అకౌంట్ లో అయితే రాలే. మరి అన్నగారే చెప్పాలా తన అకౌంట్ లో ఏమైనా వచ్చిందో? ఇప్పుడు ఎవరు, నేనేం చెప్తున్నా అంటే నువ్వు 9.5 ఏళ్లుగా ఈ దేశ ప్రధాని, ఈ మంత్రులు ఏం చేసిర్రు ఈ దేశానికి? ఏదన్నా కొత్తగా ఇన్నోవేటివ్గా లేదా కొత్త కంపెనీలు ఇండస్ట్రీస్ను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం, ఇవాళ దేశంలో హైయర్ ఎడ్యుకేషన్లు, ఈ దేశంలో ఇవాళ ఎంతమందికి విద్య అందుబాటులో ఉంది? ఇప్పుడు దాని గురించి ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు వస్తున్నాయి, ధరల పెరుగు, దీని నిరుద్యోగం గురించి, దీని గురించి మాట్లాడాలి తప్ప ఎంతసేపు కాంగ్రెస్ ఏం చేసింది ఇవాళ మిత్రులు అన్నగారు మాట్లాడుతూ ఇవాళ జాతీయ ఏ పార్టీలల్లో ఇలా కుటుంబ పాలన గురించి మాట్లాడు. మరి బీజేపీలో ఉన్నది ఎవరండి? అమిత్ షా కొడుకు ఎట్లా బీసీసీఐ సెక్రటరీ ఎంటర్ అవుతాడండి? రాజ్నాథ్ సింగ్ కొడుకు ఎట్లా ఎంపీ అవుతాడండి? వసుంధరాజన్ సింగ్ ఎవరండి? వాళ్ళ కొడుకు ఎంపీ ఎట్లా ఎవరండి? ఇవాళ ధర్మేంద్ర ప్రధాని ఎవరండి? అనురాగ్ ఠాగూర్ ఎవరండి? ఇవాళ నేను చెప్పుకుంటూ పోతే 100 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళంతా ఎవరు? మరి అనురాగ్ ఠాగూర్ ఏముండని కేంద్ర మంత్రి అయ్యండి? వాళ్ళ నాన్న ఎవరండి? ఇప్పుడు మీకు తెలియకపోతే ఇప్పుడు ఒకటే చూపించి ఏదో బట్ట కలిసి మీద వేసినట్టు గాంధీ కుటుంబ పాలన కుటుంబ, మరి మీరేం చేస్తారు కుటుంబ పాలన? మీ పార్టీలో ఉన్న వాళ్ళ పేర్లు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు, వీళ్ళు ఇంకా ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు ఎందుకు మాట్లాడు? మరి అంటే ఒక వ్యక్తిని చూసి సింబాలిక్ గా ఎంతసేపు వేగ్గా మాట్లాడు తప్ప నిజంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి వరకు ఎవరైనా కూడా ఇలా స్వేచ్ఛగా భారత రాజ్యాంగం ఇంకా అమల్లో ఉందంటే మీరే చెప్పారు కదా, ఇదే బీజేపీ వాళ్ళు ఎన్నోసార్లు ఈ దేశ రాజ్యాంగాన్ని గురించి మార్చడానికి మాట్లాడు. మరి దమ్ముంటే దాని గురించి మాట్లాడండి. ఇలా ఈ ఇంత మాట్లాడుతున్న బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్న ప్రధానమంత్రి గారు, మేము అందుకే ఇలా ఇంక్లూజివ్ పాలిటిక్స్, మీకు దమ్ముంటే క్యాస్ట్ సెన్సెస్ గురించి ఎందుకు మాట్లాడరు? మీరు సూటిగా ప్రశ్నిస్తున్న ఇలా బీసీ ప్రధాని అని చెప్పుకుంటుండ్రు కదా, మరి క్యాస్ట్ సెన్సెస్ గురించి ఎందుకు డిసిషన్ తీసుకోవట్లేరు? మీరు దాని గురించి సమాధానం చెప్పండి. అంటే ఎంతసేపు వీళ్లకు సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు చేయాలి, దాని పేరు మీదనే డబ్బునంతా కూడా ఇలా కొందరు వ్యక్తులకు దోచిపెట్టాలి. సో అంతే తప్ప వీళ్ళు నిజంగా దేశ సమస్యల గురించి, మరి మణిపూర్ గురించి మాట్లాడవనండి. నీకు దమ్ముంటే మణిపూర్ ఈరోజు మండిపోవడానికి 9.5 సంవత్సరాల పాలన కాలం కారణం కాదు, గత 50-60 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పాపంలో వాటా ఉంది అని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. అదే అన్నగారు ఇంతకుముందు మాట్లాడుతూ మణిపూర్ అంటే మరి రెండు ప్రధాని మోడీ కాకముందుకు ఈ దేశంలో మణిపూర్ భాగం కదా చెప్పండి. మరి నీకు మరి ఇప్పుడు అతనే మాట్లాడే కదా, అంటే 2014 నుంచే మణిపూర్ మరి అంతకుముందుకు ఈ దేశంలో భాగం కదా? మీరు బహుశా చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మణిపూరు నాగాలాండ్ కోసం ఎన్ని అకాడ్లు జరిగినాయి, ఎన్ని ఒప్పందాలు జరిగినాయి, ఇలా కాంగ్రెస్ పార్టీ కృషి వల్లనే అవసరం వచ్చినప్పుడల్లా ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇలా దేనికోసం అండి? ఇలా ఇప్పుడు మీరే మీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన 4 పేరు చెప్పండి మీ పార్టీలో. అసలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న 4 పార్టీల 4 మీ పార్టీ నుంచి పేర్లు చెప్పండి. అంటే సేపు వీళ్ళకి ఒకటే, ఇలా ఎంతసేపు వేగ్గా ఎమోషనల్ పాలిటిక్స్ చేయడం పేరు మీదనే ఉన్న దృష్టి తప్ప నిజంగా ఈ దేశ ప్రజల మీద, దేశ అభివృద్ధి సంక్షేమం మీద వీళ్లకు నిజంగా వీళ్లకు ఎలాంటి ప్రేమ లేదు. ఏముంటే చెప్పండి మీరు ఇండస్ట్రీలు చెప్పండి. ఇంకో ప్రశ్న లింగం యాదవ్ గారు, రేపు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి కాకుండా ఇతరులు ప్రధాని అయ్యే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో లేవు, ఉంటే చెప్పమని చెప్పని ఒక ప్రశ్న. డెఫినెట్గా అండి, గతంలో కూడా మన్మోహన్ సింగ్ ఎవరండి? మరి గాంధీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. సో డెఫినెట్గా ఎంత ముందు పివి నరసింహరావు ప్రధానమంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా అండి, ఇలా మా జాతీయ అధ్యక్షుడే ఒక దళిత సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. మీరు మీ పార్టీ గతంలో దళితుడు సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి అధ్యక్షుడు చేస్తే కనీసం 100,000 రూపాయల పేరు మీద దించేసినటువంటి చరిత్ర మీది. మీరాండి ఇలా బీజేపీ వీళ్ళకి ఎక్కడుందండి మాట్లాడేది? డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా ముఖ్యమంత్రి ప్రధాని కావచ్చు, ఆ స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇలా తెలంగాణ కూడా మీరు అదేవిధంగా నీ కర్ణాటక చూడండి, ఒక అత్యంత వెనుకబడిన సామాజిక వర్గానికి సంబంధించి. అంటే డెఫినెట్గా అండి, ఈ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కావచ్చు,
దాన్ని ఎవరు ఇప్పుడు ఇలా మా జాతీయ అధ్యక్షుడే బెస్ట్ ఇలా సొంతగా నిర్ణయాలు తీసుకుంటుడు. మీ బీజేపీ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎప్పుడైనా ప్రధాని మోడీ గురించి అమిత్ షా గురించి మాట్లాడతారు, కానీ కనీసం మీకు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఉండు నడ్డ గురించి ఎప్పుడైనా మాట్లాడినా వీళ్ళు? అసలు వాళ్ళు నడ్డని ఎప్పుడైనా కన్సిడర్ చేసుకున్నారా వీళ్ళు? అంటే మీరు మీరు ఇచ్చే మీ జాతీయ అధ్యక్షుడికి ఇచ్చే మీ హోదా అది, మేము మా జాతీయ అధ్యక్షుడికి ఇచ్చే మా పార్టీ. ఓకే సార్, బీజేపీ రాష్ట్ర నాయకులు దేవిక వాసుదేవ్ గారు, వాసుదేవ్ గారు దీంతో పాటుగా నాదొక ప్రశ్న, అంటే కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండాలి, అంటే క్యాడర్ స్ట్రెంత్ 40 లక్షల మంది ఉంటే ప్రస్తుతం కేవలం 30 లక్షల మందే ఉద్యోగాలు ఉన్నారు, 10 లక్షల ఖాళీలు ఉన్నాయి, గత 9.5 సంవత్సరాలుగా మీరు భర్తీ చేయలేకపోయారు అనేది కూడా ఒక ప్రధాన ప్రశ్న. వాటితో పాటు కాంగ్రెస్ సంధించిన ప్రశ్నలకు మీ సమాధానం అండి. అదే ఒకటి, ఫస్ట్ డాక్టర్ లింగం యాదవ్ గారు ఈ కుటుంబ పాలన అంటే ఏంటో డెఫినేషన్ సరిగ్గా తెలిసినట్లేదు. ఎందుకంటే ఆయన కుటుంబాలకి తర్వాత అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు లేకపోతే ఇంకో మంత్రి కావచ్చా అన్న, ఒక నిమిషం డెఫినేషన్ తెలియదని నాకు చెప్పకన్నా ప్లీజ్, మంత్రి కావచ్చు మంత్రి అయితే కుటుంబ పాలన వద్దా? ఇది ఎంత వేగం నేను స్పష్టంగా చెప్తున్నా. కుటుంబ పాలన అంటే రాజీవ్ గాంధీ గారు ఒక పైలట్ గా ఉండి ఉద్యోగం చేసుకుంటూ ఇందిరాగాంధీ చనిపోయిన ప్రధాన అది కుటుంబ పాలన, ఇట్లా ఎక్కడ జరగలేదు భారతీయ జనతా పార్టీ అది చెప్పండి. తర్వాత ఇది ప్రజలకు కోరుకునేది, అది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది రాహుల్ గాంధీ గారు ఎంత కాలం నుంచి ప్రజల మధ్యలో ఉన్నారు, ఎంత ఇష్టంగా పార్టీని నడుపుతున్నారు, అది మీ రాజకీయ మీ నాయకులు చెప్పినవే చాలా మంది తెలుసు. కుటుంబాలను అది అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్న ఆయన, మీరు ఒకసారి చరిత్ర తెలుసుకోండి, ఆ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళండి, ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడా? తండ్రి రాజకీయాలు ఉందా మాత్రం కొడుకు రాజకీయాలు రాకూడదని లేదు, తండ్రితో పాటు తను కూడా రాజకీయాలు ఉన్నప్పుడు నువ్వు తాగన్నా నీ ప్రసంగం అయిపోయింది అదేంటే మళ్ళీ యాంకర్ ఇస్తాను. రెండోది అది అది కుటుంబ పాలన. రెండోది ఇంకోటి ఏం చెప్పారంటే, అంటే పెద్దలు అన్న జయరామన్ ఒకటి చెప్పారు ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ అనేది ఈ రాజ్యాంగాన్ని గౌరవించే భారతీయ జనతా పార్టీ ఒకటి సెంట్రల్ లిస్టు స్టేట్ సబ్జెక్ట్స్ కాంక్రీట్స్. ఇది ఏదైతే విద్య అనేది స్టేట్ సబ్జెక్ట్లో ఉంది, అయినా సరే ఒక ఎడ్యుకేషన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి అన్న ఏదో చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని జయరామన్న ఎత్తింది, టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రాపర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దాన్ని తీసుకొచ్చింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దాన్ని కూడా రాజకీయంగా పెట్టి మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేదా బీజేపీ ఇతర రాష్ట్ర ప్రాంతాలు ఇంతవరకు వాటిని పూర్తిగా ఆమోదించిన పాపాన్ని పోలేదు. ఎందుకంటే 8వ తరగతి నుంచే ఏదో ఒక వెకేషనల్, అందరు డాక్టర్లు కాలేరు, అందరు ఇంజనీర్లు కాలేరు, దేవుడు 5 ఏళ్ళని ఒకలాగా పెట్టలేదు. నేను డాక్టర్ కావచ్చు, అన్న జర్నలిస్ట్ కావచ్చు, ఇంకో ఆయన డాక్టర్ కావచ్చు, ఇంకో ఇంజనీర్ కావచ్చు, కాబట్టి చిన్నప్పటి నుంచి వారి యొక్క అభిరుచులు తగ్గట్టుగా 8వ తరగతి నుంచి వారికి ఏదో ఒక వృత్తి విద్య నేర్పిస్తే వారి జీవితంలో నిలదొక్కుంటారు. దాన్ని కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు ఏమన్నా ఒప్పుకునే లేదా? రెండోది, మొన్న వీరు ఇంత చెప్తున్నారు కదా ఎన్నికల్లో, ఎన్ని ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి, ఎన్ని చోట్ల కాంగ్రెస్ ని ప్రజలు ఆదరించారు, ఎన్ని చోట్ల వ్యతిరేకించారని కూడా తెలుసుకోరు. మన్నకు మనం చూస్తే మనం 4 పెద్ద రాష్ట్రాల్లో జరిగితే 3 చోట్ల మేం గెలిచాం, ఒక్కటి గెలిచింది వారు. ఆ 3లో 2 అధికారం కోల్పోయారు, వారు ఉన్న అధికారాన్ని కోల్పోయారు. మేము కోల్పోలే, ఇక్కడ మేము రాలేకపోయాం, అది గమనించాలా? ఎందుకంటే ఏదో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. తర్వాత నడ్డా గారి గురించి చెప్పారు, అసలు నిన్న మొన్నటి దాకా ఎప్పుడైనా మీ యొక్క కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీకి రాహుల్ గాంధీ ముందు నడిచే ధైర్యమే లేదు. ఇప్పుడు రాజకీయంగా చాలా ఈ కమ్యూనికేషన్స్ తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయన ముందు పెట్టి నన్ను చేస్తున్నారు, అది ప్రజలకు అందరికీ తెలుసు, అది ఎవరు మర్చిపోయేది కాదు. తర్వాత సోనియా గాంధీ గారు వస్తే మన్మోహన్ సింగ్ గారు నిలబడ్డాలా, ఎన్ని మనం చూస్తూనే ఉన్నా, అవన్నీ మీడియాలో వచ్చినాయి, టీవీలో వచ్చినాయే. నేను కొత్తగా వాజర్ కనిపెట్టింది కాదు, జయరామన్ కనిపెట్టింది కాదు, అది కూడా అందరికి మనకు తెలిసిన విషయం. మూడోది, నడ్డా గారి గురించి చెప్పారు, మీరు దయచేసి మరి తెలంగాణలో ఉంటే మొన్న ఎన్నికలప్పుడు నడ్డా గారు ఎన్నిసార్లు పర్యటనకు వచ్చారు, ఎన్ని బహిరంగ సభలు ఏర్పాటు చేశారనేది ఒకసారి గమనించండి. ఓకే, ఎందుకంటే మీరు ఈ యొక్క రాష్ట్రానికి ఎన్నికల సమయంలో ఎంతమంది మీరు దేశ నాయకులు వచ్చారు చెప్పండి ఫస్ట్. అసలు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తప్ప మిగిలిన వాళ్ళు ఎక్కడైనా స్టేజ్ పెద్ద పెద్ద బహిరంగలు పెట్టి మీరు పొజిషన్ చేసుకుంది ఒక రేవంత్ రెడ్డి గారిని,
అక్కడికి వస్తే రాహుల్ గాంధీ గారు రావాలా లేదా ప్రియాంక గాంధీ గారు రావాలా, మీరు అది మీరు లెక్కలు చెప్పండి. ఎన్నిసార్లు పరిగణకి వచ్చి ఎన్ని ఎన్ని బహిరంగ సభలు పెట్టారు మీరు చెప్పాలి. ఓకే, తర్వాత లాస్ట్ పాయింట్ ఇంకొకటి చెప్పినట్టున్నారు, ఒకటి అన్న జోడో యాత్ర గురించి కూడా చెప్పారు. ఆ జోడో యాత్ర ఎందుకు చేశారంటే రాహుల్ గాంధీ గారు ఆయన ఇంతకుముందు తిరగలే దేశం, ఒక ఆ జన్మ బ్రహ్మచారిగా పుట్టిన కాడి నుంచి వయసు వచ్చిన కాడి నుంచి ప్రజల్లో ఉన్నది నరేంద్ర మోదీ గారు. ఆయన ఎప్పుడు ఇంట్లో పడుకోలే, విదేశాలకు వెళ్ళా, హాలిడేస్ కి అమ్మమ్మ ఇంటికి వెళ్ళా, హాలిడేస్ తాత ఇంటికి వెళ్ళే, కాబట్టి ఆయన తిరగాల్సిన అవసరం ఈ ఇంత 70 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఇప్పుడు కాలినడగా చేస్తే అంటే జనంకి జనంలో లేనివాడో తెలియనివాడో నడవాలి, కానీ ఆయన నడవాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఆయన కోరుకోలే. ఈరోజు మన నిన్నగానో మనం చూసాం ఒకసారి లక్షద్వీప్ బీచ్ లో 4 అడుగులు వేస్తే ఏం జరిగింది అనేది ఈ యొక్క మొత్తం యావత్ భారతదేశం యావత్ ప్రపంచం చూసింది. ఎందుకంటే గొప్ప మిషన్ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే భారతదేశం వార్నింగ్ ఇచ్చింది, ముందు యుద్ధం ఆపండి. ఎప్పుడైనా అట్లా చెప్పారా? చెప్పండి ఇంత ముందున్న ఈ భారతదేశ ప్రధాని. రెండోది, నా పౌరుల్ని నేను అక్కడ సురక్షిత తెచ్చుకోవాలి, యుద్ధం ఆపండి అంటే ఆపి మన పౌరుల్ని తెచ్చుకుంటూ తర్వాత మనతో పాటు ఈవెన్ పాకిస్తాన్ పౌరుల్ని కొంత వాళ్ళని కూడా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందంటే అది భారతదేశం, అది కూడా నరేంద్ర మోదీ గారి పరిపాలన. తర్వాత ఏం చేశారు అని చెప్తుంటే ఇంకొక ప్రశ్న చూపిస్తా. ఇది బ్లాక్ అండ్ వైట్ లో ఈ భారతదేశానికి నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఏ రంగాలలో ఏం చేశారని. మీరు మీరు హిందూ మతాన్ని వద్దనుకుంది, మీరు మతం కావాలి, అభివృద్ధి కావాలి, నా ధర్మం కావాలి, మైనారిటీ అపీజ్మెంట్ తో చేసిన రాజకీయాలు మీరు. మేము అసలు ఈ దేశంలో ఉన్న మేజర్ మెజారిటీ యొక్క హిందువుల ముందు పట్టించుకోకుండా గుంపగుత్తగా మైనారిటీలు ఓట్లు వేస్తారు కాబట్టి మిగిలిన హిందువులు 10, ఇప్పుడే మీరు చెప్పారు అన్న చెప్పారు 26 పార్టీలు ఉన్నాయి ఏది హిందువులకి, దాంట్లో వచ్చింది 14 పార్టీలు, 26 పార్టీలుగా విడగొట్టి హిందువుల్ని, ముస్లింలు లేదా మిగిలిన మైనారిటీలు అందరూ కూడా వాళ్ళ మత గురువులు పత్వాలు జారీ చేస్తారు మీరు ఈ పార్టీకే చేయాలని. కర్ణాటకలో జరిగింది, తెలంగాణ మీరు చేసిన మత రాజకీయం. అందుకనే ఇన్ని ఇన్ని రోజులు యొక్క ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ, సోషల్ మీడియా వ్యవస్థ, లేకపోతే మన ఈ మీడియా అందరికీ అందుబాటులో లేదు, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన తర్వాతే నరేంద్ర మోదీ గారిని ఈ రోజున గద్దెనెక్కించి 9 సంవత్సరాలుగా నిరాటకంగా పరిపాలిస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరైనా సరే ఆయన మీద ఒక చిన్న ఆరోపణ చేసిన పరిస్థితి లేదు, అవినీతి ఆరోపణలు. ఇందాడ రాజకీయం చేస్తున్నాను అదానే నేను అడిగింది కలిసిందని కాదు, అడవండి. ఇప్పుడు మీరు ఏం యాక్షన్, ఇప్పుడు మేము దోచిపెట్టాం కదా, నువ్వు అదాని మీద ఏం యాక్షన్ తీసుకుంటావు, అంబానీ మీద ఏం చేయండి, ఏం కాదట్లే మేము చెప్పేది ఒకటి మీరు మాట్లాడుతుంది కాబట్టి మీరు ఏం యాక్షన్ తీసుకుంటారా. ఆ రెండు కార్పొరేట్ సంస్థల మీద తీసుకుంటారు. తిరిగి మీ దగ్గరకు వస్తారు, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరామ్ గారు ఉన్నారు. సార్, జయరామ్ గారు ఏం సమాధానాలు చెప్తారు? మొత్తం వాసుదేవరావు గారు మొత్తం చెప్పాడు, అంటే దేశానికి సంబంధించి మైనారిటీ అపీజ్మెంట్ ఇవన్నీ అంశాల గురించి చర్చలు చేశాం కదా, ఎట్లా ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఏవి ప్రధాన ఎజెండాలుగా మిగిలిపోతాయి? అంటే జనరల్గా ఇప్పుడు మేము ప్రశ్నిస్తే ప్రతిపక్షం వల్ల కాంగ్రెస్ను ప్రశ్నించడానికి ఏం లేదు, ప్రశ్నిస్తే వాసన్నను ప్లస్ భారత ప్రభుత్వాన్ని మోడీని అమిత్ షాను కడిగి పారచే పని ఉంటది. ఇక్కడ స్ట్రైట్ గా నేను చెప్పాలంటే ప్రజలకు ఇప్పుడు మోడీ చెప్తే అక్కడ యుద్ధం ఆగింది అని చెప్పిండు, అక్కడ చెప్పి యుద్ధం ఆపించుండు గానీ ఇక్కడ బట్టలు ఇప్పించే ప్రోగ్రామ్ ఎందుకు ఆపించలేదు మణిపూర్ లో? ఓకే, అంటే అక్కడ ఆపించగలిగారు కానీ సొంత దేశంలో ఆపించలేకపోయాడంటారా? అక్కడ యుద్ధాన్ని ఆపించగలిగిన శక్తి ఉన్నాడు, ఒక్క మాట చెప్పినాడు, అదే ఒక్క మాట, అరే నా జాతి బిడ్డలు, నా దేశ పౌరులు, నా దేశానికి సంబంధించిన వ్యక్తులు, నా దేశ సంపద, ఆడపిల్లను గౌరవిద్దాము, ఆడపిల్లను తల్లిగా చూద్దాము, ఆడపిల్లను భారత మాతగా చూద్దాము, ఆడపిల్లను మన బిడ్డగా చూద్దాము అనే నోటిను మోడీ నోటి నుంచి ఎందుకు రాలేదు అన్న నువ్వు మాట్లాడు, తర్వాత నువ్వే మాట్లాడు ఎందుకు రాలేదు అంటే మణిపూర్ లోపల బట్టలిప్పి చేసి నగ్నంగా ఊరించేసి సామూహికంగా మానవ మతం ఏదన్నా గానీ కులం ఏదన్నా గానీ కనుక నేను ఆడపిల్లల గురించో మాట్లాడుతున్నాను, జరుగుతున్నా కూడా మోడీ గారు మరి ఎందుకు కనిపించడం లేదా, కనిపించినా మాట్లాడకూడదు అనుకున్నారా, లేకపోతే మానవ్రతం లోపల ఈ మారణ హోమం జరుగుతుంటే ఏం మాట్లాడలేక ఎందుకు పోయారు? అంటే ఈరోజు
యుద్ధాలాపించే శక్తి ఉన్నప్పుడు ఒక్క మాట ఇక్కడ కూడా ఎందుకు చెప్పవచ్చు? అదే చెప్పమన్నాం మేము అడిగింది కూడా అది చెప్పమనే. మణిపూర్ లో ఉన్న అల్లళ్లను ఆపడం కోసం మోడీ గారు మాట్లాడాలి, భారత ప్రధాని మాట్లాడాలి, భారత ప్రధాని హోదాలో మాట్లాడమన్నం, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడమని చెప్పలేదు. నువ్వు భారత ప్రధానిగా ఉండి ఎందుకు మాట్లాడలేకపోయావన్నది ఈ రోజు ప్రశ్నలు ప్రజల నుంచి వస్తే మనం చెప్పుకోవడానికి ఏమి లేవు. ఇంకొక అంశం, ఈరోజు బీసీగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా అవుతా అన్నాడు, డెఫినెట్ గా బీసీగా హర్షించాల్సిందే. ఆయన వ్యక్తిగత జీవితం లోపల మచ్చలేదు, దాన్ని కూడా హర్షించాల్సిందే. నేను మోడీ గారిది వ్యక్తిగత జీవితం లోపల ఏదో మరకలున్నాయి మసకబారిందని నేను చెప్పను. నేను కొన్ని విషయాలను భారతీయ జనతా పార్టీ నాయకులకు తెలియని విషయాలు కూడా చెప్తాను. నేను భారతదేశం మీద అత్యధికంగా బై రోడ్డు మీద ప్రయాణం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే 8772 కిలోమీటర్లు ఒక అమిత్ షానే ప్రయాణం చేసాడు భారతదేశ చరిత్ర మొత్తం మీద. ఎవరు అంత బై రోడ్డు ప్రయాణం చేయలేదు ఒక హోమ్ మినిస్టర్ గా ఉండి. దాన్ని నేను హర్షిస్తాను, గౌరవిస్తాను, ఆదరిస్తాను అన్న డెఫినెట్ గా దాన్ని భినాభిప్రాయాలు. కానీ మరి ఇదే అమిత్ షా రికార్డు సృష్టించిన అమిత్ షా ఒక్క రౌండ్ మణిపూర్ కి ఎందుకు పోయి రాలేదని నా ఉద్దేశం. ఇంత ప్రయాణం చేసిన వ్యక్తి ఆ కొండలలో కోనలలో లోయలలో ఆడబిడ్డల్ని మానభంగాలు చేసి అతిక్రూరంగా చంపుతుంటే ఎందుకు తిరగలేకపోయాడు అనేది నేను అడుగుతున్నది. ఇంకొక అంశము, భారత ప్రధాని గౌరవిస్తాను ఎందుకంటే ఆయన తనకు పర్సనల్ జీవితం చాలా ఉన్నతమైంది. నేను అందరూ వేరే డౌట్, ఆయన స్పీచ్ అయినా ఆయన పర్సనల్ జీవితం అయినా నాకు చాలా ఇష్టం మోడీ గారు. మరి ఇంత పర్సనల్ జీవితాన్ని నువ్వు అంకితం చేయగలిగింది ఆడపిల్లల జీవితాలకు ఆధారంగా ఎందుకు లేవు అని అడుగుతాను నేను. ఓకే, ఒక ఆడబిడ్డకు నీ పర్సనల్ జీవితం లోపల అంత అత్యున్నతంగా ఉన్న నువ్వు, ఒక ఆడబిడ్డకు నువ్వు ఇంతటి బట్ట ఇవ్వలేకపోయావు మనం, ఒక ఒక జెండా ముక్కలా అంత బట్ట ఇవ్వలేకపోయామా, నా దేశ గౌరవాన్ని మనం చూపలేకపోయామా, ఐక్యరాజ్య సమితి లోపల అసహించుకున్నారు మన గురించి, మరి ఆ మాటలు చెప్పంటారా నన్ను? అంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో కాదు, నాకు కావాల్సింది ఇక్కడ భారతీయుల లోపల ఒక ఆడబిడ్డలకు నగ్నంగా, అర్ధనగ్నంగా కూడా కాదు, నగ్నంగా సామూహిక రేపులు జరుగుతున్నా కూడా మాట్లాడకపోతే, సైలెంట్ గా ఉంటే ఈరోజు మనమే కదా మాట్లాడాల్సింది, అందుకోసమే మాట్లాడుతున్నాం. రైట్ సార్, ఓకే, తిరిగి నేను మీ దగ్గరకు వస్తాను. డాక్టర్ లింగం యాదవ్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు మీకు సంధించారు. మైనారిటీ అప్పీస్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసింది, తర్వాత ఎన్నో చోట్ల కాంగ్రెస్ పార్టీ మెజారిటీ హిందువులను పట్టించుకోలేదు, అటువంటిది కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు జరిగిన సమావేశానికి కూడా పూర్తి స్థాయిలో ఇండియా కూటమి పార్టీలు రాని పరిస్థితి నెలకొని ఉంది, ఇటువంటి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు దేని మీద డిస్కషన్ జరగాలండి? ఇలా ప్రజాస్వామ్యంలోనూ 9.5 ఏళ్లుగా ఏం చేసినావో చెప్పాలి కదా. ఇలా మతం గురించి ఇక్కడ చర్చ కాదు. ఇలా 9.5 ఏళ్లుగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు? ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 10,00,000 వేకెన్సీలు ఉన్నాయి, మీకు దాని గురించి మాట్లాడండి. అదేవిధంగా ఇలా ధరల పెరుగుదల పెరిగినాయి, దాని గురించి మాట్లాడండి. ఇలా కనీస వేతనాలు కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్లో ఉంది, ఇలా ఎన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అమ్మిరండి, మీరు దాని గురించి మాట్లాడండి. మీరు కొత్తగా ఎస్టాబ్లిష్ చేయకపోగా ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు అమ్మిరు. ఆ రోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణకు తీసుకుంటే బిహెచ్ఎల్ లాంటిది, అదేవిధంగా ఐడిబిఎల్ ఎన్నో కంపెనీలు తీసుకోవచ్చు. మీరు కొత్తగా ఎన్ని కంపెనీలు పెట్టారు, ఎన్ని పిఎస్యు కంపెనీలు మీరు అమ్మారు, మీరు దాని గురించి చర్చ పెట్టాలి. ఇలా మతం గురించి మాట్లాడడానికి ఇది చర్చ కదండి. ఇలా దేశంలో ఏం చేసినావు చెప్పు, ఇలా నిరుద్యోగంలో ఇలా దేశం ఏ స్థాయిలో ఉందో గురించి నీకు దమ్ముంటే దాని మీద చర్చ పెట్టండి. ఓకే, ఇలా మీరు నిరుద్యోగం గురించి మాట్లాడితే పకోడీలు అమ్ముకొని, వీళ్ళు బీజేపీ నాయకులేగా చెప్పింది, పకోడీలు వేసుకోండి అంటే ఒక డిగ్రీలు పిహెచ్డీలు ఎంఏలు చదివి ఈ దేశంలో ఉన్న యువత పకోడీలు వేసుకుంటుంది కాండి. ఇలా మీ మన పిల్లల్ని అంటే రేపు మీ పిల్లల్ని ఇదే చేసుకోంటారా? ఇలా వీళ్ళ కొడుకులు అమిత్ షాలు వీళ్ళ బిడ్డలు ఎక్కడ ఉంటారండి? ఈ దేశ కేంద్ర మంత్రుల పిల్లలు వాళ్ళు ఎక్కడ ఉంటారండి? అంటే ఈ దేశ యువతనేమో పకోడీలు వేసుకోవాలి, మీరు మాత్రమేమో రాజకీయం చేస్తారా? అంటే నేను ఏం చెప్తున్నా, కనీసం ఇలా దేశంలో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు ఎప్పుడన్నా ఇచ్చారా అండి? ఇప్పటి వరకు కనీసం మీరు పెన్షన్ 10 ఏళ్లుగా పెన్షన్లు ఇవ్వలేదండి. 10 ఏళ్లుగా పెన్షన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం, దీనశీల వ్యవస్థలో ఈ దేశ ప్రభుత్వం ఉంది, మీరు దాని గురించి మాట్లాడండి. ఎంతసేపు ఎమోషనల్ పాలిటిక్స్ రాదు. ఇప్పుడు అన్న అదే చెప్పినట్టు ఇలా ఇంత ముందుకు మాట్లాడుతూ ఎంత నవ్వు వస్తుందంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండంట. ఎవరన్నా ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపిండా? ఇక అయ్యో మహానుభావుడు ఏం మాట్లాడతారో కూడా అన్నకే తెలియాలి. మరి సొంత దేశంలో ఇప్పుడే అన్న మాట్లాడినట్టు మణిపూర్ గురించి ఎందుకు మాట్లాడేదండి? నీకు మణిపూర్ పోయే దమ్ము లేదా? మణిపూర్ ఈ దేశ ప్రజలు కాదా?
అక్కడ అపాక్యులు ఎంతమంది నిరాశ్రయులయ్యారు దాని గురించి మాట్లాడండి. ఇలా అన్నగారు మాట్లాడినట్టు పెద్దలు మహిళని వివస్త్రణ చేసి నది రోడ్డు పైన ఇలా ఊరేగింపు చేస్తే ఈ దేశ ప్రధానికి మాట్లాడడానికి నోరు రాదు. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపిండే ఎందుకండి మాట్లాడారు? కనీసం మీరు మాట్లాడితే, మీరు మాట్లాడితే కనీసం మాట్లాడలేవు, వెళ్ళాక మాట్లాడలేవు. మీకు దమ్ముంటే చెప్పండి, దేశ ప్రధాని ఎందుకు పోలే మణిపూర్ కు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, దేశ ప్రధాని మణిపూర్ కు ఎందుకు పోలే చెప్తాను. రైట్, ఓకే సార్, నాలుగు ప్రశ్నలు సార్. ప్రధానంగా ధరల పెరుగుదల విషయం ప్రస్తావించారు, దాని తర్వాత ఒక పదేళ్ళుగా ఒక రేషన్ కార్డు కూడా కొత్తగా అదనంగా కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులు ఉన్నాయి, కానీ ఒక కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పి మన లింగం యాదవ్ గారు చెప్తా ఉన్నారు. దాంతో పాటు మణిపూర్ అల్లర్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నిస్సహాయంగా తప్పకుండా సమాధానం చెప్తాను, తప్పకుండా సమాధానం చెప్తాను. ఎందుకంటే ఒకటి డాక్టర్ లింగం యాదవ్ గారు మరి ఏ డాక్టర్ నాకు తెలియదు, కానీ మరి మెడికల్ డాక్టర్ లేకపోతే పిహెచ్డి డాక్టర్ తెలీదు. పిహెచ్డి అనేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు నా తెలిసినంత వరకు, మరి నాకున్న పరిజ్ఞానం పైన జయరామ్ అని కూడా చెప్పాలి. అంటే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 కేంద్రమే తీసుకొచ్చింది కదా సార్, కేంద్రమే ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా. రేషన్ కార్డ్స్ ఇష్యూ చేసేది కేంద్రం కాదన్న, రాష్ట్ర ప్రభుత్వం అన్న. సబ్జెక్టు కరెక్షన్, నాకున్న వరకు అయితే రేషన్ కార్డులు అనేది స్టేట్ సబ్జెక్టు, ఆ స్టేట్ వాళ్ళు ఇవ్వాలా, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఫ్రీ రేషన్ ఆ యొక్క ఫ్రీ సంపరిస్తూ తర్వాత ఇంకొక అది కార్డులు ఇవ్వాల్సింది, అది బడ్జెట్ అయితే ఇస్తుంది. రెండోది వన్ నేషన్ వన్ కార్డు తీసుకొచ్చి గబుకు నేను ఇక్కడ నుంచి ఏ ఊరు వెళ్ళినా సరే ఎక్కడ ఆ సిస్టమ్ ని ఆ టెక్నాలజీని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తించాలి, గమనించాలి డాక్టర్ లింగం యాదవ్ గారు. ఇంకోటి అడిగారన్న, ఒకటి రేషన్ కార్డు, ఇంకోటి రెండోది ఇంకోటి కూడా ధరల పెరుగుదల విషయం గానీ లేకపోతే పిఎస్యుల అమ్మకం విషయం గానీ రేషన్ కార్డు ఒకటి పిఎస్యు పబ్లిక్ సర్వీస్ యూనిట్స్ అమ్ముకుంటున్నాను చెప్తున్నారు కదా, నాకు ఎంత బాగా ఇక మంచి 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 ప్రశ్నలు లేవ చేసింది. 2014 ఈ దేశంలో ఉన్న పిఎస్యుల యొక్క మార్కెట్ వాల్యుయేషన్ ఎంత? 2023-24 ఈ రోజున మార్కెట్ వాల్యుయేషన్ అది ఒక్కటి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. కామన్ మ్యాన్ కి పొలిటికల్ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తుంటారు కదా, మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఆ టైప్ లో, మేము 4-4 ఇస్తామని చెప్పి హౌస్ లోకి వచ్చినారు కదా బట్టి గారు, అది ఎక్కడ చెప్పి ఆ టైప్ ఈ డిబేట్ మాట్లాడుతుంటే చెప్పండి. ఇప్పుడు వాల్యూ అంటే సార్, ఇప్పుడు 10 సంవత్సరాల కింద కొత్తగా చెప్పండి సార్, చెప్పండి ప్రజలు కాదు, నిన్ను నన్ను జడ్జ్ చేసి ప్రజలు, నువ్వు కాదు నేను కాదు అల్టిమేట్ గా. రెండోది పిఎస్సీల అమ్మకానికి డిజర్వ్మెంట్ కి ముందు తేడా తెలుసుకోవాలా. వాల్యూ అన్లాకింగ్ ఇప్పుడు ఎల్ఐసిని మధ్య బురద పోసారు, ఈ రోజు ఎల్ఐసి వాల్యూ ఒక 5% ప్రైవేట్ పార్టీ ఇస్తే ఈ రోజు వాల్యూ ఎంత వచ్చింది తెలుసుకోవాలా, తెలుసుకున్న తర్వాత మాట్లాడాలా. ఇప్పుడు మనం ఊర్లలో మాట్లాడినట్టు మాట్లాడితే బాగుండదు కాబట్టి పిఎస్యుస్ వాల్యుయేషన్ ఈ రోజు ఎంత ఉన్నది, పిఎస్యుస్ అమ్మలే డిజిన్వెస్ట్మెంట్ ఒక 5% 10% ట్రాన్స్పరెన్సీ కోసం. ఇదివరకు మీరు రాజకీయ నిరుద్యోగులకి మీరు పిఎస్యుల ఎండీలు పిఎస్సీ చేసి బాబులంతా కలిసి నాశనం చేసిన పిఎస్యుల్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా దాంట్లో 5% 10% పెట్టుబడి పెడితే పెట్టుబడి మొట్టకాయలు కొడతాడు, ఐఏఎస్ బాబులు దొరబాబులు విషయాలు పనికిరావని చెప్పి అది తెలుసుకోండి. దానివల్ల ఈ రోజు ఆర్థిక వ్యవస్థ పెరిగింది అన్న చెప్పింది మణిపూర్ అల్లర్ల గురించి జయరామ్ అని చెప్పాడు. మణిపూర్ అల్లర్ల విషయంలోకి వస్తే అది రెండు కళ్ళు కూడా మనయే, రెండు కళ్ళు కూడా మనయే. ఈ కన్ను పొడిస్తే ఈ కన్ను హర్షించదు, ఈ కన్ను పొడిస్తే ఈ కన్ను హర్షించదు. రెండు జాతుల మధ్య ఏ విధంగా ఈ యొక్క 60-70 సంవత్సరాల నుంచి పెంచి పోషించారు అందరు చెప్పారు కదా, అనేక అల్లర్లు జరిగి మీరే చెప్పారు, ఇందా అన్న లింగ వ్యాధం అన్న చెప్పారు నాకు, మన టీవీలో చెప్పారు అనేక గోళాలు జరుగుతున్నాయని. మరి అయింది ఎందుకు జరిగింది గొడవలు అని, ఎందుకు జరిగింది? నేను ఏం చెప్పినాడు విను అన్న, నేను చెప్పింది ఏదో నువ్వు అర్థం చేసుకోకుంటే మణిపూర్ నువ్వే కన్నావు అన్న, 2014 ముందు మణిపూర్ లేదట్టి దేశంలో మాట్లాడినావు. మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు అల్లలు జరిగినాయి, అది తారా స్థాయికి జరిగినాయి. తర్వాత మన ప్రియతమ టీవీ నరసింహారావు మన జాతి మొత్తానికి కొన్ని విషయాలు నేర్పించారు, కొన్ని చాట్ల అధికారులు మౌనంగా ఉంటేనే ఇంకా మంచి, పుండి మీద కారం జల్లేదు. ఇప్పుడు అన్నం తిట్టితే తమ్ముడికి బాధ, తమ్ముడు తిట్టి అన్న బాధ. రెండోది అన్న చెప్పారు ఇట్లా ఆపమంటే ఆపేది ఉంటే ఆ మాత్రం వాళ్ళకి ఆ యొక్క సంయమనం కానీ ఆ మాత్రం తెలివితేటలు ఆ సంస్కారం ఉంటే మనం మాట్లాడేది రెండు రాజ్యాధినేతలతో మాట్లాడాము. ఇంద అన్న చెప్పేది ఏంటంటే ఇద్దరు డెకాయట్లకు ఇద్దరు
ఇద్దరు దొంగలకో ఇద్దరు లేదా దుర్మార్గులకో లేకపోతే కనీసం సంస్కారం లేని వాళ్ళతో మనం ఏం చెప్పలేం. వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రభుత్వం చెప్తుంది. ఈరోజు ఏ విధంగా కంట్రోల్లోకి వచ్చినాయో వస్తున్నాయి. ఇదే ఇదే మణిపూర్ కి మీ యొక్క కాంగ్రెస్ ప్రధానులు ఎంతమంది వెళ్ళారు, ఎన్ని సార్లు వెళ్ళారు? రాహుల్ గాంధీ గారు పాదయాత్ర అక్కడి నుంచి ప్రారంభిస్తారు. ఒక నిమిషం ప్లీజ్ ప్లీజ్. రేపు రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నారు. అదే ఈ దేశ పార్లమెంట్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ తరఫున మణిపూర్ విజిట్ చేస్తే కనీసం అలౌ చేయనటువంటి సిచువేషన్ మీరు అన్న మాట్లాడాలి పెట్టినా. నువ్వు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశ పరిస్థితి ఆ రోజు పరిస్థితి దేశ ఎకానమీ ఎక్కడ ఉందండి? నేనే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ వచ్చినప్పుడు వేగం మాట్లాడం కాదు, నీకంటే నేను కూడా మాట్లాడతా. నువ్వు 9.5 ఏళ్ళుగా ఏం చేసినావు చెప్పాలి. నువ్వు 9.5 ఏళ్ళుగా ఒక మంచి పని చేసినావా? ఒక కంపెనీ పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినావా? ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెట్టావా? ఐఎం లు పెట్టావా? ఎంతసేపు 60 అంటే నీకు 9.5 ఏళ్ళుగా నువ్వు చేసింది ఏమీ లేదా? అదే మరి అయ్యా నువ్వు చెప్పుకో, నువ్వు చేసింది ఏమీ లేక ఎంతసేపు పాత 60 ఏళ్ళు ఏంటండి? ఇది ఇవాళ బిగ్టాక్ మనతో పాటు బిగ్టాక్ లో పార్టిసిపేట్ చేసిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేయల జయరాం గారికి, వారితో పాటు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్టాక్, చూస్తూనే ఉండండి స్వతంత్ర.